మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే మినపట్టు ఎలా వేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు మినపప్పు 1 కప్పు, బియ్యపిండి 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 3, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర, కరివేపాకు కొద్ది కొద్దిగా, ఉప్పు రుచి తగినంత, నూనె 4 టీ స్పూన్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మినపప్పుని 1-3 గంటల ముందు నానబెట్టుకుందాం. ఇది శుభ్రంగా కడిగి నానబెట్టిన మినపప్పు. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా నానిన మినపప్పును వేసి మిక్సీ చేద్దాం. మీకు కావాలనుకుంటే ఇవన్నీ వేసుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ దోశ కూడా వేసుకోవచ్చు. మినపప్పు వేసి మిక్సీ చేయగా వచ్చిన మినపిండిది, దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. దీనిలో 1 టేబుల్ స్పూన్లు బియ్యపిండి వేద్దాం. బియ్యపిండి వేస్తే అట్టు కొంచెం క్రిస్పీగా వస్తుంది. దీనిలో కొద్దిగా వాటర్ వేసి రుచికి తగినంత ఉప్పు కూడా వేసి దోశల పిండిలా కలిపి 1-5 నిమిషాలు పక్కన పెడదాం. ఇవి ఎక్కువగా నిల్వ ఉండక్కర్లేదు. ఇది అప్పటికప్పుడుగా ఇన్స్టెంట్గా వేసుకునే మినపట్టు. ఇది కొద్దిగా నీళ్లు పోసి దోశ పిండిలా కలిపి 1-5 నిమిషాలు పక్కన పెడదాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దాన్ని ఒకసారి ఉల్లిపాయతో రుద్దుదాం. దోశ చక్కగా వస్తుంది. ఇప్పుడు ఇలా కలిపిన మినపిండిని వేసి దోశలా రౌండ్గా చేసుకుందాం. దీనిపై ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు కూడా వేసి ఒకసారి అట్ల పుల్లతో ఇలా నొక్కితే దోశకు అంటుకొని ఉంటాయి వీడిపోకుండా. ఇప్పుడు దోశ చుట్టూ 1-2 టీ స్పూన్లు ఆయిల్ వేద్దాం. ఇప్పుడు ఇది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఇలా రెండు వైపులు కూడా కాలిన మినపట్టుని రౌండ్గా చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇది ఆనియన్ ఉల్లిపాయలతో వేసింది. ఇప్పుడు ప్లెయిన్ దోశ వేసుకుందాం. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినపిండి దోశలో వేసి చుట్టూ 1 టీ స్పూన్ నూనె వేసి రెండు వైపులా దోరగా కాల్చుకుందాం. ఇది రెండో వైపు కూడా తిప్పుకొని అటు కూడా బాగా కాలిన తర్వాత దీన్ని కూడా రౌండ్గా చుట్టి ఒక ప్లేట్లో పెట్టుకొని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో టేస్టీగా ఉండే మినపట్టు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదాలు.